नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु ममता तूर्पु गोदावरी जिल्ला सामर्लकोट कम्यूनिटी हेल्थ सेंटर कोविड वैद्य सिब्बंदी मानवीयता प्रशंसलु अंदुकुन्नारु सर्कार वारी सूदि वैद्यं अंटे हडलेत्ते जनं इप्पुडु ई हेल्थ सेंटर कु क्यू कडुतुन्नारु प्राणालनु परंगा पेट्टि कोविड रोगुलकु मेरुगैन वैद्यं अंदिंचडंतो इक्कड वैद्य सिब्बंदी चूपुतुन्न चोरव प्रशंसलु अंदुकुंटुन्नारु ऊपिराडक आसुपत्रिकि चेरिन मुग्गुरु महिळलु प्राणालतो बयटपड्डारु मत्तु वैद्युलु के सिंधु पर्यवेक्षण स्टाफ नर्स सरिता वैद्य सेवलु अंदिस्तुन्नारु हास्पिटल्लो कोविड पेशेंट्स रावडं जरिगिंदी आयासं कोंचेम बीपी एक्कुवुन्न कारणंतो मनं हास्पिटल्लो अड्मिट अय्यारु వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయగానే మనకి 94 లెవెల్స్ కన్నా తక్కువ వచ్చింది ఇద్దరు పేషెంట్స్కి కూడా. దానివల్ల మనం ఇంజెక్షన్స్ చేసి ఆక్సిజన్స్ పెట్టడం జరిగింది. ఒక పేషెంట్ అయితే ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు. ఇంకో పేషెంట్ ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే మేము ఇంటికి డిశ్చార్జ్ ఇస్తాము. ఇంకా లేదు అంటే కనుక కాకినాడకి హయ్యర్ సెంటర్ ట్రీట్మెంట్ కోసం పంపించాల్సి వస్తుంది. హాస్పిటల్లో అయితే 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఒక 4 సిలిండర్స్ కూడా వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి. ఎమర్జెన్సీలో ఒక 5 పేషెంట్స్ వచ్చినా కూడా మనకి వెంటనే ట్రీట్ చేయడానికి ఆక్సిజన్ కానీ ట్రీట్మెంట్ డ్రగ్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మనం ఒక 2 అవర్స్ వరకు మన పేషెంట్ ట్రీట్మెంట్ చేసి స్టెబిలైజ్ అయితే కనుక మనం ఇంటికి డిశ్చార్జ్ ఇస్తాము. లేదు ఇన్ కేస్ పేషెంట్ కండిషన్ ఏమైనా ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే కనుక కాకినాడ హాస్పిటల్కి రిఫర్ చేయాలి. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.